ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆమె రైల్వే స్టేషన్ సందర్శించారు. నెల్లూరును అన్ని విధాల అభివృద్ధి చెందే విధంగా బీజేపీ సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు పురంధేశ్వరి. బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధ్యక్షురాలుగా రాష్ట్రమంతా పర్యటన చేస్తూ కార్యకర్తల్ని కలవడం, పార్టీ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారించడం లక్ష్యంగా తీసుకుని నా పర్యటన ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ రాయలసీమలో 7 జిల్లాలు అయిపోయాయి. నిన్న ఒక జిల్లా కోస్తాలో అయిపోయింది, గుంటూరు అయిపోయింది, ఇవాళ నెల్లూరుకి రావడం జరిగింది. వెళ్ళినటువంటి ప్రతి జిల్లాలో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించినటువంటి సహకారం, ఆ జిల్లా యొక్క అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా సహకరించింది అనేటువంటి అంశం మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఎందుకంటే సాధారణంగా భారతీయ జనతా పార్టీపై ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉన్నది, ఏ రకంగా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అభివృద్ధికి సహకరించదు అనేటువంటి ఒక దుష్ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం వారి నిధులతో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాటిని సందర్శించడం అనేది ఒక నియమంగా పెట్టుకుని పర్యటన చేయడం జరుగుతుంది. ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జిల్లా అధ్యక్షులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలందరితో కూడా ఇవాళ నెల్లూరుకి సంబంధించి ఈ రైల్వే స్టేషన్ రావడం జరిగింది, సందర్శించడం జరిగింది. 103 కోట్ల రూపాయలతోటి ఇవాళ ఈ స్టేషన్కి అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఇక్కడ వచ్చేటువంటి ప్రయాణికులకి అన్ని విధాల సౌకర్యాలు కలిగించాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అనేది, నిర్మాణం అనేది జరుగుతున్నటువంటి విషయం మీరందరూ కూడా స్వయంగా మాతోటి సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 4 ప్లాట్ఫామ్ని అనుసంధించడం మాత్రమే కాకుండా డైరెక్ట్ అసలు ప్లాట్ఫామ్తో సంబంధం లేకుండా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా బయటకు రావడానికి అండర్ పాస్లు, సబ్వేలు ఏవైతే అంటారో వాటి నిర్మాణం జరుగుతున్నది. అది మాత్రమే కాకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 ప్లాట్ఫామ్ని కూడా అనుసంధిస్తూ ఇవాళ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ నిర్మాణం కూడా జరుగుతున్నది. ఇందాక వారు చూపించినటువంటి డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని చూసినట్లయితే అసలు ఒక రకంగా చెప్పాలంటే జాతీయ స్థాయిలో ఒక బ్రహ్మాండమైనటువంటి రైల్వే స్టేషన్ ఇవాళ నెల్లూరుకి కేంద్ర ప్రభుత్వం అందించబోతుంది అని చెప్పి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి విషయం. ఇందాక ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ తోటి కూడా మాట్లాడాము, ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఏదన్నా ఒక 10-15 రోజుల జాప్యం ఉందేమో కానీ సమయానికి అనుగుణంగా ఇవాళ ఈ నిర్మాణం అనేది కంప్లీట్ చేయగలుగుతాం అనేటువంటి ఒక విశ్వాసాన్ని వారందరూ కూడా వాళ్ళ అధికారులు కావచ్చు, అదేవిధంగా నిర్మాణం చేపట్టినటువంటి కంపెనీ కావచ్చు, వారందరూ కూడా చెప్పినటువంటి విషయం. కనుక దీని ద్వారా మీ ద్వారా ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు ప్రజలకి ఏం తెలియజేయాలనుకున్నామంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపుతూ కేవలం అక్షరక్రమం కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా నిలబడాలి అనేటువంటి ఒక సంకల్పంతో అన్ని విధాలా కూడా ఇవాళ ఇక్కడ తన సహకారాన్ని అందిస్తుంది. త్వరలో అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి అదే నీటిపారుదల సంబంధించినటువంటి సహకారం కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, అన్ని విధాలా కూడా నెల్లూరు బ్రహ్మాండమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దే దిశగా భారతీయ జనతా పార్టీ తన సహకారాన్ని అందిస్తుంది.